మార్క్స్ చూసి అది నీకు ఏమనిపించలేదా, నీకు ఏంటి ఎలా అనిపించేది అని. నరకం చూసామండి ఆ టైంలో. కానీ ఏం చేస్తాం, ఏమీ చేయలేని పరిస్థితి. అంటే పక్క నుండి చూసుకుందామన్న ఆప్షన్ కూడా లేదు, పక్క నుండి చూసుకుందాం అనుకున్నా కుదరదు ఆ సిచ్యువేషన్ అని చెప్పేసి అందుకే చాలా బాధ అనిపించేది. ఇప్పుడు ఆ దెబ్బలు తగిలినప్పుడు ఆ నొప్పులు అవన్నీ తనకి చాలా మామూలు, అది నేను కూడా చూశాను. బట్ ఫీలింగ్ అయితే ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ నా మెయిన్ ఫీలింగ్ ఏంటంటే తనకి దెబ్బ తగిలింది, పక్క నుండి చూసుకోలేకపోతున్నానే, పక్క నుండి తను జాగ్రత్తగా ఇది చేసుకోలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఇంకా బాధ ఇంకా ఎక్కువ అనిపించేది. బట్ ఒక రకంగా హ్యాపీ, మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ అందరూ కలిసి కొంచెం సిరికి హెల్ప్ చేస్తారు. వాళ్ళది ఎవరిది ఇంటెన్షనల్ కాదు, అసలు ఎవరు ఒకరొకరు గొడవ పడుతున్నారు అంటే ఎవరు అన్న హౌస్ మేట్స్ అందరిది, ఎవరిది తప్పని నేను చెప్పను. ఆ ఇంటెన్షన్స్, ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి. మొబైల్స్ ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదు, రోజు అంతా కూర్చొని 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 అప్పుడప్పుడు టాస్క్లు ఉంటాయి. సో మెంటల్లీ ట్రిగ్గర్ గా ఉంటారు, అంటే ఏ ఫీలింగ్ ఏ ఎమోషన్ వచ్చినా అది కంట్రోల్లో ఉండదు అనమాట, వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళకి కూడా తెలియదు పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు. నేను ఇప్పుడు ఓన్లీ సిరికే సపోర్ట్ చేస్తూ, మా సిరి బంగారం అని సిరిని దీని గురించి మాట్లాడను, అందరి గురించి మాట్లాడుతున్నా. సో ఎవరు ఏం చేసినా ఎవరిది ఇంటెన్షనల్ కాదు. సో అంత ఇంటెన్షనల్ చేసేవాళ్ళు బయట కూడా అలాగే ఉండేవాళ్ళుగా, బయట వాళ్ళ గురించి ఈ పాటి ఇప్పుడు వాళ్ళ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందే వాళ్ళ గురించి చాలా నెగిటివిటీ రావాలిగా. నిజంగా వాళ్ళు అంత నెగిటివ్ పర్సన్స్, నెగిటివ్ పీపుల్ అయి ఉంటే అంత నెగిటివిటీ ముందే రావాలి, ఎందుకు రాలేదు? బయట ఎవరి దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కానీ, లేకపోతే మన మీడియాలో నుంచి కానీ, ఎప్పుడు వాళ్ళు కనబడాలి వాళ్ళు ఇంత నెగిటివ్ అని. లేకపోతే ఎక్కడైనా బయట మనం ఎక్కడైనా విన్నామా? లేదు, ఎక్కడ వినలేదు. అక్కడ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేస్తారు, క్రియేట్ అవుతాయి, వాళ్ళు ఆ సిచ్యువేషన్లో అలా రియాక్ట్ అవుతారు అంతే. ఒక్కసారి మీకే అర్థం అవుద్ది, బయటకు వచ్చిన తర్వాత అంతా నార్మలే. సో అంతే తప్ప వాళ్ళ గురించి మనం ఎక్కువ ఫీల్ అయ్యి మనం వాళ్ళ మీద కోపంగా కొన్నిసార్లు, ఎస్ నేను నా తప్పు ఒప్పుకుంటా, కొన్నిసార్లు నేను రియాక్ట్ అయిపోయేవాడిని. స్టార్టింగ్ లో బిగ్ బాస్ కెళ్ళిన కొత్తల్లో ఏవో కొన్ని స్టేటస్లు పెట్టేసేవాడిని, హడాడి చేసేవాడిని. తర్వాత ఆలోచించా, ఎవరికైనా నాది తప్పే ఆలోచించాను. తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ లో ఉండి ఆలోచించాను, అదంతా కరెక్ట్ కాదు, రైట్ థింగ్ కాదు. సో అందరూ అంతే, ఓన్లీ మన వాళ్ళ పరిస్థితే కాదు, ఇప్పుడు వాళ్ళ తాలూకు పేరెంట్స్, మిగతా కంటెస్టెంట్స్ తాలూకు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతుంటారు కదా. సో మనది మాత్రమే కాదుగా బాధ, వాళ్ళది కూడా. సో అందుకని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించి ఎక్కువ రియాక్ట్ అయ్యేవాడిని కాదు, చూసి కామ్ గా ఊరుకునేవాడిని. చాలా మంది అడుగుతూ ఉంటారు, సిరీని అలా తిట్టినప్పుడు మీరు రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి, మీరు పెట్టట్లేదు ఏంటి, ఏమి మీరు చెప్పట్లేదు ఏంటి అని. అరే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అబ్బా, వాళ్ళు బాగానే ఉంటారు. నెక్స్ట్ మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటారు. దాన్ని మనం హైలైట్ చేసి చూసుకోవద్దు, జస్ట్ గేమ్ మాత్రమే చూడండి, వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు గేమ్ మాత్రమే చూడండి, దాన్ని బట్టే ఓట్లేయండి మీకు జెన్యున్ అనిపిస్తే. అండ్ ఐ థింక్ సిరి మాత్రం ఆ విషయంలో షీ డిజర్వ్స్ మోర్ దెన్ దట్. చాలా బాగా ఆడుతుంది, మా సిరి అని నేను చెప్పుకోవడం కాదు కానీ తన గేమ్ నేను చూస్తున్నాను కాబట్టి. సో అది అందరు కొంచెం ఓట్లేసి సిరికి గట్టిగా సపోర్ట్ చేసి గెలిపించండి, టాప్5కి వెళ్ళాలి ఎలా అయినా సరే. తను మామిడి నందిని హాయ్, సాత్విక చెప్పి హాయ్, నిఖితా పట్టి సింగ సాంగ్ ప్లీజా. సాంగ్ పాడనా? ఏ సాంగ్ పాడినా? ఆల్రెడీ ఇందాక ఒక సాంగ్ పాడా. అసలు నేను లైవ్ ఎప్పుడు వస్తాను అనుకోలేదు, ఫస్ట్ టైం సిరి కోసం వచ్చా. ఒక్కసారి ఎప్పుడో లాంగ్ బ్యాక్ బాయ్స్ నా మూవీ ప్రమోషన్ కి రెడ్ ఎఫ్ఎం కి వెళ్తే లైవ్ పెట్టినట్టున్నా, బట్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు, అంత ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది అవ్వలేదు. సుష్మా హాయ్, అక్షిత హాయ్, అలోన్ కిడ్, అలోన్ కిడ్ సాంగ్ ప్లీజ్. అలోన్ కిడ్ ఏందమ్మా నువ్వు? అలోన్ కాదు, నేనున్నా నేనున్నా నీకు అబ్బాయిలకు పోటీ ఇవ్వడం మాటలు కాదు, గళపవన్. యా అదే నేను చాలాసార్లు మెన్షన్ చేశా, పటాకా అని ఊరికే అనలేదు అందరు తన్ని. అబ్బాయిలకు పోటీ ఇస్తుంది, అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది, కొంతమంది అబ్బాయిల్ని దాడుతుంది. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, దానికి మనం ఇవ్వాల్సింది ఏంటి, నెగిటివిటీ కాదు సపోర్ట్, ప్రాపర్ సపోర్ట్ తనకి ఇవ్వాలి మెయిన్.